ఆయన చాలా పేదవాడైనట్టుగా లేకపోతే ఇంకా ఏదో పెద్దలతో పోరాటమనో లేకపోతే ధనికులతో పోరాటమనో ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి ప్రజలకందరికీ తెలిసిన విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా ఇంతమంది ముఖ్యమంత్రులు ఉంటే ఆయన స్వతహాగా ఆయన అఫిడవిట్లో చెప్పిన దాని ప్రకారంగా నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయని ప్రకటించిన ఎన్నికల సమయంలో ప్రకటించిన దాన్ని దృష్టిలో పెట్టుకొని చెబితేనే దేశంలో ఉన్న ముఖ్యమంత్రులకు అందరికంటే కూడా అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రెండవది, దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, నేను ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు సిబిఐకు ఎవరో నాకు మెసేజ్ పంపించారు, సిబిఐ కోర్టు ఈరోజు జరిగింది. సిబిఐ కోర్టులు సుమారుగా 26 కేసులు విచారణకు వస్తే 20 కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి ఆరోపణల మీద జరుగుతున్నటువంటి కేసులే ఈరోజు. అంటే ఒక కోర్టు ఒక రోజంతా ఒకరి గురించి ఆర్థిక నేరాల గురించి వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాల మీద గురించి విచారణ చేస్తుందంటే ఎంత దుర్మార్గమైన విషయం చూడండి. ఇవేవి క్రిమినల్ కేసులు కాదని, ఇవన్నీ కూడా వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు అని దానికి సంబంధించిన సిబిఐ కానీ ఈడీ కానీ పెట్టిన కేసులకు సంబంధించిన విచారణ ఒక కోర్టులో 20 కేసులు నడిచినాయంటే, కానీ దీని దేనికి కూడా ముఖ్యమంత్రి హాజరుగాడు. ట్రాఫిక్ అడ్డం వస్తూ ఉందంటారు, సమయం లేదంటారు, ఇంకోటి ఇంకోటి అంటారు. ఇటువంటి ముఖ్యమంత్రి నేను చాలా పేదవాడిని అంటే వినడానికి నిజంగా ప్రజలు చివరు పువ్వు పెట్టుకొని ఉంటారా? అట్లా ఉండదు కదా. అంతెందుకు పోని ఆయన ప్రతిపక్షాలను తిట్టే సందర్భంలో ఏమండి పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నాడు, బాగానే ఉంది, లేదా ఇంకో పార్టీని తిడతా ఉన్నాడు, ఆయనేం చేశాడు అనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఎంతసేపు అయినా సరే నేను మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో 98% పూర్తి చేశాను అంటాడు. నాకు ఇది నేను ప్రజలకు ఇచ్చినటువంటి చెప్పినటువంటి నవరత్నాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తా ఉన్నాను అంటున్నాడు. సో నన్ను అవన్నీ చూసి నాకు ఓటు వేయండి అంటాను. నేను సూటిగా అడుగుతాను, అయ్యా నీ నవరత్నాలు ఏంటి, నువ్వు ఇచ్చిన హామీలు ఏమిటి, లేదా నువ్వు తీర్చినవేంటి, దాంట్లో నెరవేర్చినవి ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ఆయన నవరత్నాలే తీసుకోండి, ఇళ్ల గురించి చెప్దాం. ఆయన అధికారంలోకి రాగానే నేను 25 లక్షల ఇళ్ళు అండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళన్నీ కూడా, ఆయన ఇచ్చేటివి కూడా కాదండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ళు సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు చెప్పున 25 లక్షల ఇళ్ళు పూర్తి చేస్తానన్నారు. ఇప్పటికి పూర్తి చేసింది కేవలం 865 ఇళ్ళు మాత్రమే. ఆయన డబ్బులు కూడా కావు మళ్ళీ, నరేంద్ర మోదీ గారు పేద ప్రజలకు ఇచ్చే ఇళ్లకు సంబంధించిన అంశం అది. పోనీ జలయజ్ఞం అంటా ఉన్నారు, జలయజ్ఞంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతులకు నీళ్ళు ఇస్తాను, తాగడానికి నీళ్ళు ఇస్తాను అని హామీలు ఇచ్చారా లేదా మీరు? ఆ జలయజ్ఞం అనే నవరత్నం ఏమైంది? రాయలసీమ నుంచి మాట్లాడుతూ ఉన్నాను, మిగతా ప్రాంతాలు కూడా ఆలోచన చేయండి. ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు తట్టడం మట్టేసినారా? రైతులకు ఏమని సమాధానం చెప్తారు? ఆంధ్ర రాష్ట్రంలో జలయజ్ఞం పేరు మీద జరుగుతున్న ఏదైనా ఒకే ఒక ప్రాజెక్ట్ అంటే అది పోలవరానికి సంబంధించిన ప్రాజెక్టు, దానికి కూడా 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయ్యా మనం కూడా చూస్తాను, ఏ రహదారులు నిర్మించి కానీ లేదా ప్రాజెక్టులు నిర్మించి కానీ ప్రజలకు ఆదాయాన్ని సమకూర్చే ఏదైనా సరే దీన్ని మూలధనం అంటారు. ఈ మూలధనాన్ని ఏర్పాటు చేసి దానికి ఖర్చు పెట్టే డబ్బులు చూస్తే ఈశాన్య రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడో చివరన ఉంది. మరి ఎటువంటి మూలధనాన్ని వెచ్చించకుండా, ఎటువంటి ప్రాజెక్టులు కట్టకుండా, ప్రజలకు ఆదాయం వచ్చేటువంటి ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా రాష్ట్రాన్ని ఏం చేసినట్టు అని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. పోనీ ధరలకు స్థిరీకరణ నిధి అన్నారు, గుర్తుండే ఉండదు అందరికి కూడా, ఏమండి పంటలు పండించిన సందర్భంలో వాళ్ళకి వాళ్ళకు మద్దతు ధర రాని సందర్భంలో వాళ్ళకు మద్దతు ధర వచ్చేలాగా ఏర్పాటు చేయడానికి ధరలను నిరంతరిస్తాను, 3,000 కోట్ల రూపాయలు పెడతానన్నాడు. ఏమైంది అని నేను సూటిగా అడుగుతాను. అదే సందర్భంలో నేను గుర్తు చేస్తాను, నరేంద్ర మోదీగా 2వ ప్రధానమంత్రి అయిన తర్వాత 3 సార్లు రైతులకు పంటలకు సంబంధించిన మద్దతు ధర పెంచి ఈరోజు రైతులకు న్యాయం చేస్తూ ఉన్నాడు. నేను కర్నూలు జిల్లాలో ఎక్కువగా మాకు పత్తి పండిస్తారు, మొట్టమొదటిసారి పత్తికి 7,000 రూపాయలకు క్వింటాల్కు 7,000 రూపాయలకు మించి ధర పలికింది మొట్టమొదటి నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే. అంతేందుకండి, రైతులకు సంబంధించి రైతుల గురించి ఆలోచన కరెక్ట్గా 3 రోజుల ముందు రైతుల కోసం యూరియా సబ్సిడీల కోసం 3,65,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు సాక్షాత్తు ప్రజలకు రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టినాడు. ఒక్కొక్క యూరియా బస్తా అండి, ఒక యూరియా బస్తా తయారు చేయడానికి సుమారుగా 2,400 రూపాయలు ఖర్చు అవుతుంది.
దాన్ని కేవలం 421 రూపాయికి ఇస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం అయితే కనీసం ఏ రోజైనా సరే ఇంత సబ్సిడీ రాష్ట్రానికి పొందుతున్నప్పుడు కానీ కృతజ్ఞత చెప్పినాడా అని అడుగుతా ఉన్నాను. అది కూడా చెప్పలేదు. మూడో ఆ నవరత్నం పోయింది. మూడో నవరత్నం చెప్తున్నాను చూడండి, ఆరోగ్యశ్రీ పేరు మీద ప్రైవేట్ హాస్పిటళ్ళకి అన్నింటికి కూడా బకాయిలు పడి చివరికి హాస్పిటల్స్ అన్నీ కూడా మేము ట్రీట్మెంట్లు చెయ్యము అని చెబితే పేదవాళ్ళంతా లబోదివ్వమని కొట్టుకుంటున్న పరిస్థితి. ఏ రోజైతే వీళ్ళందరూ ఆపేస్తారు ఆ రోజు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి మరికొంతకాలం పొడిగించి ఆ పూటకు ఆ పూట గడిపే పరిస్థితి. అదే సందర్భంలో ఆయుష్మాన్ భారత్ పేరుతో నరేంద్ర మోదీ గారు పేద ప్రజల కోసం 5 లక్షల రూపాయల కుటుంబానికి చెప్పిన ఇస్తున్నటువంటి పథకం బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా నడుస్తాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది కూడా ఏమంటే, మా ఆరోగ్యశ్రీ వద్ద పేదలకందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ అమలు చేయండి చాలు, ఎప్పటికప్పుడు బిల్లు హాస్పిటల్కి వచ్చేస్తాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే ఈ రోజుకు కూడా చేయట్లేదు. కేవలం ఆయన ఫోటో పెట్టుకోవడానికి, వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని బలవంతంగా దీన్ని అమ్మ ఒడి. ఇంకొక నవరత్నం అమ్మ ఒడి చూడండి, మొదట్లో ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉంటే అందరికీ ఇస్తామన్నారు, తర్వాత ఒక బిడ్డకు మాత్రమే ఇస్తామంటున్నారు, దాంట్లో 15,000 నుంచి తగ్గించి 13,000 రూపాయలకి ఇస్తామంటా ఉన్నా, 2,000 ఏం చేస్తున్నారు అంటే తెలియదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టాయిలెట్లు కట్టడానికి సదుపాయాలన్నారు, మరి ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ అక్కడ మిగిలిస్తున్న 2,000 రూపాయలను ఏం చేస్తా ఉన్నారు. ఈ రకంగా సగానికి సగం అమ్మ ఒడిని తగ్గించి ఈరోజు వాళ్ళ ఆ నవరత్నాన్ని పూర్తిగా పాడు చేశారు. మరొక నవరత్నం చూడండి, మద్యపాన నిషేధం అని నవరత్నాన్ని భారీగా ప్రకటించినారు. నవరత్నం అది పక్కన పెట్టండి, సొంత బ్రాండ్లు తయారు చేసి ప్రజలను ఎత్తినటువంటి విషపూరితమైనటువంటి మద్యాన్ని బలవంతంగా చేసి వాళ్ళ దగ్గర తాగిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యానికి కనీసపు గ్యారంటీ లేకుండా పోయింది. ఈరోజు డబ్బులన్నీ కూడా డిజిటల్ పద్ధతిలో అంటే ఏ ఫోన్పేలోనో లేదా కార్డుల ద్వారానో ఎవరు పే చేయడానికి కేవలం డబ్బులు క్యాష్ రూపంలో మాత్రమే మద్యాన్ని కొనాలని చెప్పి ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఈరోజు చేరుకుంది. ఇంత దుర్మార్గం ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనా ఉందా అని అడుగుతామని, ఏ రాష్ట్రంలో పోయి మద్యాన్ని మన హ్యాపీగా ఫోన్పేతో కొనవచ్చు, ఆంధ్రప్రదేశ్లో కొనగలమా అని అంటా ఉన్నాం. ఈ రకంగా నేను ఇప్పటికే 6 రత్నాలు చెప్పినాను, 9 రత్నాలు 6 రత్నాలు ఈ రకంగా పాడు చేసిన సందర్భంలో ఏ విధంగా ఆయన 98% హామీలు నెరవేర్చినట్టు, ఏ విధంగా 98% మేనిఫెస్టోను పూర్తి చేసినట్టు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం చెప్పడానికి మాత్రం ఈ నోటికి ఎంత వస్తే అంత. నేను సీటుగా అడుగుతున్నా, చర్చకు సిద్ధం, నేను ఎక్కడికైనా రమ్మనండి, నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఏం చెప్పి ఏమి చేయలేదో నేను చెప్తాను, మీరు ఏం చేశారో సమాధానం చెప్పండి, అంతకుమించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓ అంతెందుకండి, నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి జనవరి 1వ తారీఖు వస్తే జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తామన్నారు. 4 సంవత్సరాలు అయింది, ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, ఎవరికి జాబ్ క్యాలెండర్, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏమన్నా అంటే మేము సచివాలయ ఉద్యోగుల జీతాలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, వాలంటీర్లు పెట్టుకుంటున్నామని. ఇంతకంటే దారుణం ఈ రాష్ట్రంలో ఇంకోటి ఏమన్నా ఉందా అని నేను సూటిగా ప్రశ్నిస్తాను. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మాట్లాడితే నోటుకు వచ్చిన బూతులు మాట్లాడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు పెద్దపిల్లలను తేడా లేకుండా ఎక్కడ ఏం మాట్లాడాలో విఘ్నత లేకుండా మాట్లాడుతున్న పరిస్థితిని అటు ముఖ్యమంత్రి విషయంలోనూ అటు మంత్రుల విషయంలో కూడా చూస్తాను. వాళ్ళు నోరిప్పితే ఏదో రకమైన బూతులు మాట్లాడడము, ఏదో రకమైన తప్పుడు మాటలు మాట్లాడడమే తప్ప నిజంగా విమర్శ